చంపేసినట్టు, పుట్టిన అన్నట్టు సొంత బిడ్డను చంపేసినట్టు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, దాన్ని ఎవరో ఇంకా బ్రతికించలేకపోతున్నారు. ఈ బిడ్డలు ఈ రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? పోనీ రావాల్సిన ఆస్తులైనా ఒక్కటైనా ఇచ్చారా? ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేశారా? అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా, మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహావీరుడు, ఇందిరాగాంధీకి చూపించారు. 2014లో మన తెలుగు సత్తా ఆంధ్రుల సత్తా, తెలంగాణ తెలుగు వారి సత్తా అని సోనియా గాంధీకి చూపించాం. చిత్తు చిత్తుగా 2 రాష్ట్రాల్లో భూస్థాపనం చేసేసాం కాంగ్రెస్ పార్టీ. మళ్ళా అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ తెలివితేటలు లేవా అన్నాం శర్మిళ, తెలివితేటలు అధికంగా ఉన్నాయి. భర్త బాబునోడు రాత్రి పగలు ఢిల్లీలో ఉండి డీల్ సెటిల్ చేశాడు. ఆ నేను కానీ ఈ డీల్ ఎవరైనా చేస్తారా? మళ్ళా శర్మిళని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం చేయడు. కనుక నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఆ ఎవరో ఉన్నారు ఆ పేరు మరల మర్చిపోయింది, లోకేష్ ఓడించిన రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆయన పిచ్చి పిచ్చి కుక్క కలిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మిళ ఎడతారు. ఒరే బాబు ఆర్ల రామకృష్ణ నీ పేరేటో నాకు తెలియదు, నువ్వు ఎమ్మెల్యే ఎనగేమో బుద్ధులేనో లోకేష్ అయ్యేమో తప్ప నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు, తప్పైంది నేను ఓడించాను అని లోకేష్కి మద్దతి మీనింగ్ ఉంది. మంగళగిరిని అభివృద్ధి చేయి, లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు, నువ్వు శర్మిళా పార్టీలో జాయిన్ అవుతావని పిలిచారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్లదా, సోనియా గాంధీ పిల్లదా, ప్రియాంక గాంధీ పిల్లదా? ఆ చింతా మోహన్ రావు అంటే చాలా మంచి ఆయన, ఆర్ టైం ఎంపీ తిరుపతి ఆయన. సార్ మీరే కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి, రండి సార్, మీరు కాపు సార్, మీరు బీసీ సార్. అని ఎంత బ్రతిమాలాడు అందరూ, ఒకరు కాదు ఒక 30-40 మంది మొన్న కలిశారు అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ వారం రోజుల క్రిందట ఢిల్లీలో, 2 వారాల క్రిందట. పేరే తెలీదు, నువ్వు చెప్పగలవా పేర్లు? మమత వచ్చి నిలబడి ఫోటోలు తీసుకున్నారు. పిసిసి ప్రెసిడెంట్, ఈ మధ్యన పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళంతా వచ్చి పేర్లు అడిగారు. అరే నన్నే తెలీదా అంటారు. ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్, సార్ మీరు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయితే మీరే ముఖ్యమంత్రి కదా? నేనన్నా ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. 54 లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంబానీ లాంటి అవినీతి పడి 1981లో బిలియనీర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదానీ లాంటి దోచుకునే గజ దొంగను, మన స్టీల్ ప్లాంట్ దోచుకునే గజ దొంగను బిలియనీర్ చేసింది, 8 బిలియన్ చేసింది 2008లో కాంగ్రెస్ పార్టీ. దేశంలో 100 లక్షల రూపాయలు లేని ఎమ్మెల్యేని 100 కోట్లు దోచుకోమని నేర్పింది కాంగ్రెస్ పార్టీ. 54 సంవత్సరాలు చైనా ప్రపంచానికి అప్పుస్తే 18 ట్రిలియన్, మనమేమో అప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే మోదీ గారికి ఈ
టీడీపీకి అవకాశం ఇచ్చారు ఇతర పార్టీలు కేసీఆర్కి. కనుక వివేక్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు వినండి, 7569441275 ప్రతి మీ ఎమ్మెల్యే కాల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు, రాజీనామా చేద్దాం అంటే మా పార్టీలు వచ్చారు, లేదా టీడీపీలు వచ్చారు, ఇంక జనసేనలు వచ్చారు. కానీ ఈ దేశాన్ని ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ పార్టీలో మాత్రం చేరకండి. ఇది కేవలం ఆస్తుల కొరకు శర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీకి పదవి కొరకు ఆస్తి కొరకు అమ్మిందే తప్ప రెండు యొక్క యోగ్యత శర్మిలకు లేదని తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది బుద్ధి చెప్పారు. 4 ఓటేయలేదు, 1 ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టలేకపోయింది చివరికి. కాంగ్రెస్ కాలు పేలు పట్టు అట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు. ఇప్పుడు జగన్తో పోరాడతాము అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు, ఓకే చూపించు, నువ్వు ఫైట్ చేసి చూపించు, నీకు రాజ్యసభ ఏదో ఇస్తా, నీకు అవసరమా రాజకీయం ఆడపిల్లలు, అలాగని స్త్రీలందరూ వద్దని జయలలిత లాంటి వారు, ఎంత మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, ఎంత గ్రేట్ మాయావతి లాంటి వారు లేరు. కానీ ఇలాంటి కుటుంబ అన్నకి వ్యతిరేకం అది మంచిది. థ్యాంక్ యూ. ఇవాళ నాది 10వ రోజు మా డాక్టర్ గారు ఇంత ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఎంత అసలు ఒప్పు లేదు. అందరూ ఇంటి మీరు అడిగారు, ఒక చాలా మంది 30-40 మంది ఉందండి, ఇవ్వలేదు, నాకు ఫుడ్ పాయిజన్ చేశారు, నన్ను చంపాలని ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. అది ఇప్పుడు మాట్లాడడానికి ఓపిక లేదు, టైం కాదు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం.